ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. వాటిపై ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి వెల్లడించారు. ఈ వ్యవహారంలో సేకరించిన అదనపు ఆధారాలతో ఏప్రిల్ 6న 27న అనుబంధ ఛార్జ్ షీట్లను కోర్టులో ఈడీ దాఖలు చేసింది. అందులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోడా, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, రాఘవ్ మాగుంట, అమంధల్, అరుణ్ పిల్లై, మనీష్ సిసోదియా పాత్రపై వివరించింది. కేసుతో సంబంధం ఉన్న 38 మంది నుంచి సేకరించిన స్టేట్మెంట్లను పొందుపరిచినట్లు ఈడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 27 నాటి అనుబంధ ఛార్జ్షీట్లో భారాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన ఈడీ ఇండో స్పిరిట్ సంస్థతో ఉన్న సంబంధంపై వివరించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ మాగుంట, శరత్ చంద్రారెడ్డి, కవితల నేతృత్వంలోని సౌత్ గ్రూప్ ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్కు 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పిందని, అందుకు ప్రతిఫలంగా వచ్చిన లాభాల్ని కవిత తన ప్రతినిధి అరుణ్ పిల్లై ద్వారా హైదరాబాద్లో భూముల కొనుగోలుకు వినియోగించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నవారు ఢిల్లీ, హైదరాబాద్లో వివిధ చోట్ల సమావేశమైన తేదీ, వారి మధ్య నడిచిన కాల్ రికార్డులు, వాట్సాప్ సంభాషణలను జత చేసింది. అరుణ్ పిల్లై, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆ వివరాలు పొందుపరిచింది. సౌత్ గ్రూప్ ఆప్ నేతల మధ్య కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగానే 100 కోట్లను ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్కు అడ్వాన్స్ గా చెల్లించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఆ కారణం వల్లే పాత మద్యం విధానంలో హోల్సేలర్స్ కి ఉన్న 5% మార్జిన్ ని కొత్త విధానంలో 12%గా ఖరారు చేశారని తెలిపింది. L1గా వచ్చిన ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ లో అరుణ్ పిల్లైకి 35, ప్రేమ్ రాహుల్ మండూరికి 32.5% వాటా ఉంది. అందులో కవిత తరపున అరుణ్ పిల్లై, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తరపున ప్రేమ్ రాహుల్ ప్రాతినిధ్యం వహించారు. ఇండో స్పిరిట్ లో వచ్చిన లాభాల్ని కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిల్లై పెట్టుబడిగా మలిచారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ గ్రూప్నకు చెందిన శ్రీహరి నుంచి ఎన్గ్రోత్ క్యాపిటల్ పేరిట ఆస్తి కొన్నట్లు బుచ్చిబాబు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఆ గ్రూప్ లో కే కవిత, ఆమె భర్త డిఆర్ అనిల్ కుమార్ భాగస్వాములుగా ఉన్నారు. కవిత ఫీనిక్స్ సంస్థ సిఓఓ శ్రీహరి నుంచి 25,000 చదరపు అడుగుల మరో ఆస్తి కొన్నారు. ఆమె ఆదేశాల మేరకు సంబంధిత దస్తావేజుల పని బుచ్చిబాబు చూశారు. ఆ ఆస్తి మార్కెట్ విలువ చదరపు అడుగుకు 1760 కాగా 1260 మాత్రమే చెల్లించారని ఈడీ చార్ట్ షీట్ లో వివరించింది. వట్టినాగులపల్లిలోని క్రియేటివ్ డెవలపర్స్ లో అరుణ్ పిల్లై 5 కోట్లు పెట్టి 3 నుంచి 4 ఎకరాల భూమి కొన్నట్లు ఆ సంస్థ భాగస్వామి రవిశంకర్ చెట్టి తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అయితే ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాతే అరుణ్ పిల్లై రిజిస్ట్రేషన్ కు వచ్చారని క్రియేటివ్ డెవలపర్స్ ఉద్యోగి రవివర్మ రాజు తన స్టేట్మెంట్ లో చెప్పారు. ఆ భూమిని కవిత ఆదేశాల మేరకే అరుణ్ పిల్లై బినామీ కింద కొన్నట్లు ఈడీ పేర్కొంది. 2022 మే నుంచి రిజిస్టర్ కాని ఆ భూమి అకస్మాత్తుగా అదే ఏడాది అక్టోబర్ 11న అరుణ్ పిల్లై భార్య పేరిట రిజిస్టర్ అయింది. ఆ భూమి పిల్లై తప్ప కవితది కాదని న్యాయపరంగా చెప్పేందుకే ఆ పని చేశారని ఈడీ అనుబంధ చార్జ్ షీట్ లో వివరించింది. ఢిల్లీ మద్యం సిండికేట్లో ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంట కీలక పాత్ర పోషించినట్లు అనుబంధ చార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. రాఘవ్ మాగుంట చెన్నైలోని ఎండ్రికా ఎంటర్ప్రైజెస్ అనే మద్యం తయారీ సంస్థ యజమాని. ఢిల్లీలో మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2 రిటైల్ జోన్లు గుప్పిట్లో ఉంచుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ మద్యం విధానం ప్రకారం మద్యం తయారీదారులు రిటైల్, హోల్సేల్ వ్యాపారం చేయకూడదు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచ స్థాయి మద్యం దుకాణం ఏర్పాటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి GMR కి వాట్సాప్ సందేశం పంపారు. ఆ వ్యాపారంలో భాగస్వామిగా మారి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు. మాగుంట రాఘవ్ సైతం GMR ప్రతినిధి బివి నాగేశ్వరరావును సంప్రదించి దుకాణం ఏర్పాటుకు ఎయిర్పోర్టు నుంచి NOC కోసం యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇండో స్పిరిట్ సంస్థను నిజమైన సంస్థగా చూపించి సున్నా మద్యం విధానం ద్వారా మూటగట్టుకున్న 192 కోట్ల నేరపూరిత ఆర్జనను న్యాయబద్ధంగా సంపాదించినట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించింది.